వెల్కమ్ టు క్యూబ్ టీవీ. గత 15వ తారీఖున దమ్మాయిగూడ అంబేద్కర్ నగర్ పరిధిలో 9 సంవత్సరాల పాప మిస్సింగ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఆ విషయం గురించి మాట్లాడడానికి ఘటనా స్థలానికి పాప ఇంటి దగ్గర అయితే మనం ఉన్నాము. మనతో పాటు వాళ్ళ నాన్నగారు అయితే ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం ఏం జరిగింది ఏంటి అనేది. నమస్తేనండి. ఏం జరిగింది సార్? అసలు మొన్న మా పాపని స్కూల్ తీసుకెళ్ళిన రెగ్యులర్ తీసుకెళ్ళినట్టే 9 o'clock తీసుకెళ్ళిన తీసుకెళ్ళి స్కూల్ వేసిపెట్టి నేను పనికి వెళ్ళిపోయినా. పనికి వెళ్ళిపోయిన తర్వాత 10:30 నాకు ఫోన్ వచ్చింది వాళ్ళ మాస్టర్ దగ్గర నుంచి. ఏమైనా నరేష్ గారు మీ పాప మిస్ అయిపోయింది, లేదు స్కూల్లో బ్యాగ్ ఉన్నది బాక్స్ ఉన్నది, మీ పాప లేదు అని చెప్పిండు. నేను స్కూల్లో టైమింగ్ ఏంటండి? 9:30 అయితే మీకు 10:30 కాల్ చేశారు వాళ్ళు. 10:30 చేసారు. అయితే 9:20కి మా పాప బయటకు వెళ్ళిందంట. నేను అన్నా సరే నేను వస్తున్నా అని చెప్పేసి స్కూల్ కాడికి పోయి మీరంతా నిర్లక్ష్యం ఎట్లా చేస్తారు, పది నిమిషాల్లో వెళ్ళి అవుతుంది, నువ్వు బయటకు ఎట్లా పంపిస్తారండి మా పాపని అని చెప్పేసి అని అన్నా. అని అంటే ఏమో అండి అని చెప్పేసి వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలే. మేము మా దోస్తులకి ఫోన్ చేసి 10 మంది మీ బండ్లు వేసుకొని దమ్మాయిగూడ స్కూల్ మొత్తం గల్లీలు రౌండ్ ఆఫ్ చేసినాం. ఏడలేదు. పిఎస్ కంప్లీట్ ఇచ్చినాం. వన్ డాబ్ దగ్గర ఫోన్ చేయగానే పోలీసు వాళ్ళు వచ్చారు. నన్ను పొలిషన్ తీసుకొని పోయారు. తీసుకొని పోయి అది ఉంటుంది కదా ఫుటేజ్ ఉంటుంది కదా అందులో మీ పాప ఏడుంది దుప్పి అని చెప్పేసి అడిగారు. అందులో అదాని సేపు చూసిన తర్వాత మా పాప కనబడ్డది. ఈమెనే మా పాప అనగానే తీసుకొని వచ్చారు. మళ్ళీ ఇక్కడ సీసీటీవీలు ఉండే ఆ విత్తనాలు చెక్ చేస్తుంటే ఇక్కడ కట్ట సైడ్ నడుచుకుంటూ వస్తుంది, ఒకతే నడుచుకుంటూ వస్తుంది. ఈ కట్టకాడికి రాగానే మిస్ అయిపోయింది, కనబడలే. ఇక అక్కడ నుంచి ఇంకేం సీసీ కెమెరాలు లేవండి? అక్కడ కట్టకాడ లేవు, కనబడలేదు. కనబడకపోయేవరకే యారో వాళ్ళకి బృందం మీద తిరుగుతానే వరు. మేము కూడా ఒక 20-30 మంది మన దోస్తులకినా మేము కూడా అన్ని చెట్లు గిట్లు అన్ని దొలాడుతున్నాం. ఏమైనా గట్లనే చెట్ల వలన కొట్టిపడేసిరా ఏమైనా చేసిరా ఏంది అని చెప్పేసి మేము దొలాడుతున్నాం. సాయంత్రం 7 అవుతుంది, దొరకలే. పెద్ద మేడం వచ్చింది, వచ్చి డాక్టర్స్ని తీసుకొని వచ్చారు. డాక్టర్స్ కార్డు 15వ తారీఖునే మొన్న డాక్టర్స్ మిస్ అయిన రోజే డాక్టర్స్ని తీసుకొచ్చి 7 గంటలకు తీసుకొచ్చారు. 10 గంటల దాకా చేసారు, అయినా కానీ దొరకలేదు. మార్నింగ్ కల్లా మేము మీ పాపను అప్పయ్య చెప్తాము, మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళండి అని చెప్పేసి మాకు 2 o'clock చెప్పింది. నైట్ 2 o'clock దాకా మేము అక్కడనే ఉన్నాం. 2 o'clock చెప్తే సరేలే ఇప్పుడు ఉండి కూడా ఏం చేస్తామని ఇంటికి వచ్చినాము. 7 అవుతుంది, అయినా కానీ మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు. వాళ్ళు ఫోన్ చేసలేరు, ఏం చేయలే. 8 గంటలకి 6 గంటలకి మళ్ళీ ఉడిగినా మళ్ళీ 20 మంది దోస్తులు కలిసి వాళ్ళు 4 గంటల నుంచి వెళ్ళి తిరుగుతూనే ఎవరు ఇంకేమైనా ఉందా చెట్ల లగిన ఉందా అని తిరుగుతూనే ఎవరు దొరకలేదు. 8 గంటలకు నేను ఫోన్ చేసిన పోలీసు వాళ్ళకి, ఏమేమి సార్ రెస్పాన్స్ ఇస్తలేరు, మా పాప ఉన్నదా లేదా అప్పయ్య చెప్తా అంటది అని చెప్పేసి అని అంటే వచ్చిర్రు, వచ్చి మేము మీ పని మీద ఉండమండి అది ఇది అని చెప్పేసి ఇక ఏదో స్టోరీలు చెప్పారు. చెప్పారు సరే అని చెప్పేసి చూసినాము. చూసి ఇంకా 9 గంటల దాకా చూసినాము, వాళ్ళ రెస్పాన్స్ ఏం లేదు. కాలనీ వాళ్ళు అందరం పోయి దమ్మాయిగూడ స్కూల్లో కూకున్నాం, ధర్నా చేసినాం. ధర్నా చేస్తే అక్కడ నుంచే అక్కడ నుంచి పంపించేసారు పోలీసులు. ధర్నా చేసేంత వరకు కూడా ఎవరు రాలేదు, ఎవరు రాలేదు. అక్కడి నుంచి పంపించేస్తే దమ్మాయిగూడ చూరస్తా కాడికి వచ్చి మొత్తం బ్లాక్ చేసేసినాము. బ్లాక్ చేసినాం, రోడ్లు మొత్తం బ్లాక్ చేసేసినాము. ఒక 1 అవర్ బ్లాక్ చేసేసిన తర్వాత మళ్ళీ ఆ మేడమే వచ్చింది, పెద్ద మేడం మళ్ళీ వచ్చి సంబలాంచింది. సంబలాంచి ఏం కాదులే, మేము ఇట్లయినా అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి మళ్ళీ సరే తీ అని అందరినీ వద్దుతీ అని చెప్పిన. నన్ను మేడంతో మాట్లాడదాం డాన్సీ అయ్యి వదులుకొని పోయాడు. పక్కకు పోయినాక కార్ ఎక్కంటే కార్ ఎక్కిన, స్టార్ట్ చేసుకొని డైరెక్ట్ పోలీస్ స్టేషన్ తీసుకొని వేరు. నన్ను పోలీస్ స్టేషన్ తీసుకొని వేరు, మేడంతో మాట్లాడిపించిండు. ఎందుకమ్మా ధర్నా ఎందుకు చేస్తారు, మీ పాపను మేము ఎట్లయినా తెస్తాం తీ అది ఇది అని చెప్పేసి అని మాట్లాడింది ఆమె. అప్పుడు ఆ సార్కి ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే ఆయన బయటికి వేయండి, ఫోన్ మాట్లాడిండు, మళ్ళీ వచ్చిండు ఆ మేడం దగ్గర పోయి ఏమో చెప్పిండు. అప్పటికి మా పాప ఇక్కడ చనిపోయింది చెర్ల చనిపోలే, చంపేసి చెర్లేసారు. అదే ఫోన్ వచ్చింది అవులకి ఈయనకి సిఐకి. లాస్ట్కి నన్ను తీసుకొని ఇక్కడికి వచ్చారు. కట్టకాడికి వచ్చిన తర్వాత మా పాపను కారెక్కించుకొని తీసుకొస్తారు, ఈ కారులో నేను పోతున్నా. అప్పుడు చెప్పిండు నాకు ఆయనే సిఐ, మీ పాప చనిపోయిందని చెప్పిండు. నేను డోర్ తీసుకొని ఇట్లా దిగుతున్నా, దాన్ని మా పాప ఉన్న వెహికల్ తీసుకొని వెళ్ళిపోతాను. నేను మొఖం మా భార్య అదులే, నేను చూడలే. మీకు తల్లిదండ్రులకు కూడా చూపేలే మా పాపని. నేను ఈ వెహికల్ వస్తున్నా, మా పాపని వెహికల్ తీసుకొని వస్తారు, ఒకమని తీసుకొని వస్తారు, కథం దాన్మని వేసుకొని పోయారు.
చూస్తున్నట్లయితే ఇప్పుడు నా వెనకాల చెరువు ఉంది, మరి అదే స్థలంలోని పాపనైతే పడేశారని చెప్పేసి వాళ్ళ బంధువులు చెప్తున్నారు. మరి ఒకసారి ఇక్కడ చూసుకుంటే ఆ చెరువు గట్టున ఒక చెట్టు అయితే ఉంది, దాని పక్కన స్టెప్స్ ఉన్నాయంట, దాని పక్కనే పాపను పడేశారని చెప్తున్నారు. మరి పోస్ట్ మార్టం రిపోర్టింగ్లో అయితే మాత్రం పాప లంగ్స్లో వాటర్ వెళ్ళాయి, చెరువులో పడటం వల్లే చనిపోయింది అని అంటున్నారు. కానీ వాళ్ళ బంధువులు అయితే మాత్రం లేదు, పాప బాడీ అయితే స్వెల్లింగ్ రాలేదు ఎక్కడ, మరి పాప ఎలా చెరువులో పడి చనిపోయింది, ఇదైతే హత్య అన్నట్టుగా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. కానీ పోలీసులు కానీ డాక్టర్స్ కానీ ఎవరు వీళ్ళకి సహకరించట్లేదని వాళ్ళు వారు బాధను వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంతకు అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఎవరికి కూడా అంతు చిక్కనటువంటిగా ఉండింది. కుటుంబ సభ్యులు వాళ్ళ తల్లిదండ్రులు అయితే చాలా ఆందోళనలో ఉన్నారు, వారితో మాట్లాడడానికి కూడా లేదు, ఎందుకనంటే వారు మాట్లాడే సిచ్యువేషన్స్లో కూడా వారు లేరు. ఒకసారి మళ్ళొకసారి చూద్దాము అసలు అక్కడ ఎలా ఎవరు ఏం చేశారు ఏంటి అనేది కూడా అయితే మనకైతే పూర్తిగా ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అయితే లేదనే చెప్పొచ్చు. మరి ఘటనా స్థలంలో పాప ఇంటి పక్కనే ఉన్న ఇంటి పక్కన వ్యక్తి అయితే ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాము ఏం జరిగింది ఏంటి అనేది. చెప్పండి అన్న, ఏం జరిగింది అసలు? చిన్న పాప, 10 సంవత్సరాల పాప ఆమె. అయితే స్కూల్ కనిపోయిందంట, మార్నింగ్ వాళ్ళ డాడీ స్కూల్ దగ్గర వదిలిపెట్టేసిండు, వదిలిపెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత గంటన్నర తర్వాత ఫోన్ వచ్చిందంట, ఇట్లా ఇట్లా సంగతి అని. అంటే ఇంటిగా స్కూల్కి పోయి చూస్తే ఆ పాప బ్యాగు టిఫిన్ ఉందంట, కానీ పాప లేదు అని స్కూల్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు, టీచర్ వాళ్ళు. అట్లా ఇంకా ఈ చిన్న చిన్న పిల్లలకి ఇంకా ఎన్ని రోజులు ఈ బాధలు ఆడపిల్లలకి. దిశ కేసులో వాళ్ళకి ఎన్కౌంటర్ చేసారు, ఉరి శిక్షలు వేస్తారు, అన్ని శిక్షలు పడుతున్నాయి వాళ్ళకి. ఎట్లా ఇంకా ఎన్ని రోజులు ఈ బాధలు, పెద్ద పెద్దోళ్ళు పట్టించుకోవాలి వీటి గురించి. మా గరీబ్ వాళ్ళు ఇంకా ఎన్ని రోజులు ఇట్లా బాధపడాలి చెప్పండి. పాప ఎప్పటి నుంచి తెలుసు అండి? 4-5 ఇయర్స్ నుంచి తెలుసు. మీరు ఇక్కడే ఉంటారా ఇంటి పక్కన? పక్కగా ఉంటా. ఎట్లా ఉండదండి పాప అంటే? ఏదన్నా మా కళ్ళం కన్నా పెరిగింది ఆ పాప. ఆడుకుంటుండే మంచిగా స్కూల్ పోతుండే బాగానే ఉంటుండే, కానీ ఏమైందో ఇట్లా అయిపోయింది. 4వ తరగతి దగ్గర బాగా గాంజా తాగేటోళ్ళు బాగా ఎక్కువయ్యారు మేడం. గాంజా తాగేటోళ్ళు తాగేటోళ్ళు బాగా ఈ చిచ్చూర పోరగాళ్ళు చాలు, వాళ్ళు చాలా మంది ఎక్కువ అయిపోయారు. అట్లా ఎన్ని రోజుల నుంచి పాప మీద కన్ను పడిందో ఏమో తెలియదు, కానీ మరి ఎవరు యాక్షన్ అనేది ఎవరు తీసుకోలేదండి? పోలీసు వాళ్ళు పట్టించుకోరు మేడం. ఏదో ఒకసారి ఇట్లా వచ్చి ప్యాట్రోలింగ్ వచ్చి వెళ్ళిపోతుంది, కానీ పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. ఎన్ని రోజులు చిన్న చిన్న పిల్ల ఆడపిల్లలకి ఎన్ని రోజులు ఈ బాధలు? గరీబ్ వాళ్ళు బతకాలా వద్దా భూమి మీద? అసలు ఏడిపోతుంది, కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి పాపను చూస్తుంటే. నిన్న వచ్చిన మార్నింగ్ వచ్చిన చాలా బాధ అనిపిస్తుంది. మరి అది ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తి చెప్తున్నారు, ఇంతటి సదుపాయాలు ఉన్నా కానీ సీసీ కెమెరాస్ పెట్టుకునే ఒక స్టేజ్ మన దగ్గర ఉంది, అయినా కానీ ఎలాంటి పట్టింపు లేకుండా సమాజం అయితే ఉండింది. అలానే పోలీసు వాళ్ళు కూడా ఎప్పుడు పట్టించుకోవట్లేదని చెప్పేసి ఇక్కడున్న బస్తీ వాసులు అయితే చెప్తున్నారు. మరి ఇక్కడ ఇంకెవరితో మాట్లాడాలి ఏంటి అనేది కూడా అర్థం కాకుండా ఉన్నారు. ప్రతి ఒక్కరు చాలా ఆందోళనలో కూడా ఉన్నారు. వాళ్ళని చూస్తే కంటతడి పెట్టుకున్నా కానీ అసలు ఆ పాప అయితే తిరిగి రాదు అన్నట్టుగానే ఉన్నారు. కానీ ఒకసారి అటు మనం చూసుకుంటే మరి అక్కడ గంజాయి తాగేవాళ్ళు ఇంకా చాలామంది చుచ్చోర పోరగాళ్ళంట తాగుడుతూ అక్కడ ఉన్నారు. మరి ఎన్ని రోజుల నుంచి పాప పైన కన్నేశారు అసలు ఏంటి అనేది కూడా ఎవరు బయట పెట్టట్లేదు. మరి చూద్దాం న్యూస్ ఏమైనా బయటకు వస్తుంది ఏంటి అనేది. ఇక్కడే స్కూల్కి ఆపోజిట్లో షాప్ అయితే ఉంది, ఇక్కడ పాప వచ్చి రోజు కొనుక్కుంటుండేవారంట. మనతో పాటు షాప్ ఆంటీ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఆ రోజు కురుకురు ప్యాకెట్లు కొనుక్కొని పోయిళ్ళు, ఇంకా ఇక్కడ నిలబడితే మీరు ఎందుకు నిలబడ్డారు మీరు వెళ్ళండి అని అన్నాగానే వాళ్ళు అటు వెళ్ళిపోయిళ్ళు. అంతే తప్ప నేనైతే ఏం చూడలేదు. ఎవరెవరండి? ఇద్దరు అమ్మాయిలు వచ్చిళ్ళు. ఇద్దరు అమ్మాయిలు వచ్చి ఒక అమ్మాయి ఏమో అక్కడ నిలబడింది, ఒక అమ్మాయి మా షాప్కి వచ్చి కొనుక్కున్నది. కొనుక్కొని ఇటు పోతుంటే మీరు టెన్త్కి వెళ్తున్నారమ్మా అని అంటే ఏం లేదు ఆంటీ అని అన్నాడు. ఏం లేదు నడు షాప్కి వెళ్ళాలని నేను కొంచెం గదిరించి పెట్టినాను. పెట్టంగానే అక్కడ దాకా పోయిళ్ళు వాళ్ళు, ఇంక నేను అంతవరకు చూసినాను.
అయితే అది మరి ఆంటీ అయితే నేను కొంచెమే నాకు ఇక్కడ వరకే వచ్చారు నేను చెప్పాను వద్దమ్మా బయట స్కూల్ టైం అయింది కదా లోపలికి వెళ్ళిపోండి అని చెప్పానని చెప్తున్నారు ఆ తర్వాత మరి ఏం జరిగింది ఏంటి అనేది షాప్ ఆంటీకి కూడా ఏం తెలియదంట ఇదే పాప చదివేటువంటి స్కూలు మరి స్కూల్కి బోర్డు కూడా లేదు ఇదే ప్లేస్లో రోజు పాప ఆడుకుంటూ రోజు స్కూల్కి ఇక్కడికే వస్తూ ఉండేది మరి ఆ రోజు ఉదయం 9 గంటలకి వాళ్ళ నాన్నగారు స్కూల్ దగ్గర దించి వెళ్ళిన తర్వాత మరి 10:30కి వాళ్ళ ఉపాధ్యాయులు అయితే కాల్ చేసి పాప బ్యాగు టిఫిన్ బాక్స్ అయితే స్కూల్లో ఉంది కానీ పాప కనిపించట్లేదని చెప్పారు మరి అప్పటి వరకు ఈ 1.5 గంటల సమయంలో అంతవరకు కూడా పాపని పట్టించుకోకుండా మరి ఆ టైం వరకు ఏం చేశారు ఏంటి అనేది వాళ్ళ పేరెంట్స్ కూడా కొంచెం బాధలోనే ఉన్నారు మరి అప్పటి వరకు ఉపాధ్యాయులు ఏం చేశారు అసలు పట్టించుకుంటున్నారా లేదా స్కూల్లో ఉన్నారు మరి అక్కడ షాప్ దగ్గర ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ షాప్లో ఉండే వ్యక్తి అయితే ఏమంటున్నారంటే నేను చూశాను పాపని బెదిరించాను లోపలికి వెళ్ళమని అయితే చెప్పారన్నారు ఇద్దరు పిల్లలను చూశారంట మరి ఒక్క పాప అయితే లోపలికి వెళ్ళిందంట ఇంకో పాప అయితే మరి ఎవరైతే పాప ఇందు చనిపోయిందో సో ఆ పాప అయితే కనిపించట్లేదు మరి అదే మనం అక్కడికి వెళ్ళి వచ్చాము కూడా మరి స్కూలు బంద్ అయితే ఉంది ఈరోజు ఎందుకు బంద్ చేశారు ఏంటి అనేది తెలీదు ఉపాధ్యాయులను అడగడానికి కూడా లేదంట ఎందుకనంటే అడిగితే ఆ రోజు మరి పాప మిస్ అయిన దగ్గర నుంచి కాల్ చేస్తే కనీసం స్కూల్ బయట ధర్నా చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు గేట్లు వేసుకున్నారంట కానీ బయటకైతే రాలేదంట సో మరి ఇది పాప స్కూల్ దగ్గర పరిస్థితి ఇలా ఉంది.